మనకు వందనాలు డాక్టర్ తెరసపాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి డిసెంబర్ నెల పదవ తేదీ నూతన నాట్యం దావీదు నారతో నేయబడిన యేఫోదును ధరించినవాడై శక్తి కొలది సన్నిధిని నాట్యమాడుచుండెను రెండవ సమూయేలు ఆరో అధ్యాయం వచనం రెండవ సమయాలు ఆరో అధ్యాయం చదవండి దేవుని మందసం ఎరుషలేముకు తీసుకుని వచ్చినప్పుడు దావీదు ఎంతగానో సంతోషించాడు తన శక్తి అంతటితో అతడు దేవుని ముందు నాట్యం చేశాడు అయినప్పటికీ శ్రీమతి మేకాలు అతని ప్రవర్తనను ఇష్టపడలేదు ఆమె అహంకారంతో తన హృదయంలో దావీదును అసహించుకుంది ఆమె తన భర్తతో ఎటువంటి సిగ్గులేని పనిచేశావు అని అంది నీ ప్రవర్తనకు అదిరిపోయాను అంది వ్యద్ధుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇస్రాయేలులకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనంగా కనబడతివి అని కూడా అంది నీవు ఇప్పుడేమీ గొర్రెల కాపరి బాలుడవు కావుగాని రాజువు నా ప్రియ భార్య నీవు నాకు ప్రియమైన దానవు నా ప్రభు నీకంటే ఎంతో ప్రియమైనవాడు అవునా అని దావీదు జవాబిచ్చాడు నా సృష్టికర్త ముందు నా ఘనత ఏ మాత్రం ప్రదర్శించను ఇంతకంటే ఎక్కువగా ఆయన ముందు దీనుడుగా ఉంటాను ప్రియా చూడు నీ తండ్రి ఘనతను ప్రదర్శించాడు అందుకు ఏం జరిగింది దేవుడు అతన్ని సింహాసనం నుండి త్రోసివేసి అతనికి బదులు నన్ను సింహాసనం ఎక్కించాడు నేను సింహాసనం ఏ విధంగా ఎక్కానో నీకు తెలుసా గానం నాట్యం స్థుతి చేయడం ద్వారా కొందరు క్రైస్తవులు వారి ఆరాధన సమయంలో సర్వశక్తిని ముందు ఎంతో ఘనత ప్రదర్శిస్తారు నీ సూటు నీ కోటు నీ దుస్తులు నలిగినట్లయితే ఏమీ బాధపడకు దేన హృదయంతో ఆయన సన్నిధికి రా ఈనాటి మీకాలు వ్యంగ్య మాటలు మనం లక్ష్యం చేయనవసరం లేదు సిలువను గూర్చి మనం సిగ్గుపడవారం కాదు మన దేవుని గురించి వారం కాదు అందువలన దావీదు చేసిన విధంగా మన బలమంతటితో మన రాజు రక్షకుని ముందు మనం నాట్యమాడదాం అప్పుడు ఒకరోజు పరలోకపు బంగారు వీధుల్లో నూతన నాట్యం చేయగలిగేందుకు మనకు సాధ్యమవుతుంది ప్రార్థన దేవా తండ్రి నీ నిసన్నిధిలో ఎప్పుడైనా నా గొప్పతనాన్ని ప్రదర్శించినట్లయితే క్షమించండి నీ కొరకు పాడుటకు నాట్యం చేయుటకు సంగీతం వాయించుటకు సహాయం చేయండి ఎందుచేతనంటే నీవే సమస్త ఘనతకు స్థుతికి మహిమకు యోగ్యుడవు నీ కుమారుడైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ దిన వాక్యం నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి నావు కీర్తనలు ముప్పైవ అధ్యాయం వచనం దేవుడు మేమును దీవించునుగాక ఆ మెన్